Hey everybody, welcome back to our YouTube channel Spoken English with Syamala. Manam surf excel advertisement chusthe dantlo em anostundi maraka manchide anostundi poor rapport anostundi ante maraka ee roju manam ee video lo maraka ku sambandhinchinatuvanti sentences ni english lo ela cheppalo chuddam. Maraka manchide, neenu guddapai unna marakanu ruddanu. మీరు పెట్రోల్ను ఉపయోగించి ఆ మరకను పోగొట్టవచ్చు. నీ చొక్కా మీద ఇంకు మరక ఉంది. నేను గట్టిగా రుద్దాను కానీ మరక పోలేదు. నేను ఈ మరకను ఎలా పోగొట్టగలను లేదా తొలగించగలను? సో ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏమంటారో ఈరోజు మనం మన వీడియోలో చూద్దాం. ఇలాని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరక రుద్దడం మరియు సున్నితంగా ఒత్తటం. మరకని ఇంగ్లీష్లో స్టెయిన్ అని అంటాము, రుద్దడాన్ని రబ్ అంటాము, సున్నితంగా ఒత్తటం డ్యాబ్ అని అంటాము. ఈవెన్ మేకప్ చేసుకునేటప్పుడు కూడా మనం డ్యాబ్ చేస్తాము, సున్నితంగా ఒత్తుతాము. ఆమె తన చొక్కాపై ఉన్న మరకపై సున్నితంగా ఒత్తింది. షీ డ్యాబ్డ్ ఎట్ ద స్టెయిన్ ఆన్ హర్ స్కర్ట్ ఆర్ షీ డ్యాబ్డ్ ద స్టెయిన్ ఆన్ హర్ స్కర్ట్ అని కూడా అనవచ్చు. నేను గుడ్డపై ఉన్న మరకను రుద్దాను. ఐ రబ్డ్ ద స్టెయిన్ ఆన్ ద క్లోత్ ఐ రబ్డ్ ద స్టెయిన్ ఆన్ ద క్లోత్ మీరు పెట్రోల్ను ఉపయోగించి ఆ మరకను పోగొట్టవచ్చు. యూ కెన్ యూస్ పెట్రోల్ టు టేక్ అవుట్ దట్ స్టెయిన్ యూ కెన్ యూస్ పెట్రోల్ టు టేక్ అవుట్ దట్ స్టెయిన్ నీ చొక్కా మీద ఇంకు మరక ఉంది. దెర్ ఈజ్ అన్ ఇంక్ స్టెయిన్ ఆన్ యువర్ షర్ట్ There is an ink stain on your shirt. నేను ఈ మరకను ఎలా పోగొట్టగలను? How can I get this stain out? How can I get this stain out? మరక మంచిదే. To have a stain is good. To have a stain is good. Thank you for watching. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. హాస్తా లుయేగో, అడియోస్.